వాళ్ళు నన్ను బాగా తిట్టి వెళ్ళిపోయారు నా గర్ల్ ఫ్రెండ్ మాత్రం సెంచరీ హీరో హరి బ్రుక్ కామెంట్స్ ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ త్రీ సీజన్లో రషీద్ ఖాన్ మొట్టమొదటి హ్యాట్రిక్ తీస్తే బ్రుక్ మొట్టమొదటి సెంచరీ హీరోగా నిలిచాడు మొదటి మూడు మ్యాచ్ల్లో అట్టర్ఫ్లా తీవ్రమైన ట్రోలింగ్ ఫేస్ చేసిన హరిబ్రుక్ నాలుగో మ్యాచ్లో వాటన్నిటికీ సెంచరీతో సమాధానం చెప్పాడు లూకీ ఫర్గూజన్ వంటి వరల్డ్ క్లాస్ బౌలర్ల బౌలింగ్లో ఒక సిక్స్ నాలుగు ఫోర్లు బాధి ఇరవై మూడు పరుగులు రాబట్టిన హరి బ్రుక్ ఉమేష్ యాదవ్ బౌలింగ్లోనూ సునాయాసంగా బౌండరీలు బాధేశాడు ఐపీఎల్ సీజన్ పదహారులో వచ్చిన మొట్టమొదటి సెంచరీ కాగా హైదరాబాద్ తరపున వచ్చిన సెంచరీ చేసిన మూడో బ్యాటర్గా హరిబ్రూక్ నిలిచాడు ఇంతకు ముందు సన్ రైజర్ హైదరాబాద్ తరపున డేవిడ్ వార్నర్ రెండు సార్లు సెంచరీ చేయగా జానీ బెయిన్స్ట్రో రెండు వేల పంతొమ్మిది సీజన్లో ఆర్సీబీపై సెంచరీ నమోదు చేశాడు శిఖర్ ధవన్ తొంభై రెండు కేన్ విలియమ్స్ని ఎనభై తొమ్మిది పరుగులు చేసిన సెంచరీ అందుకోలేకపోయారు పాక్ సూపర్ లీగ్లో ఇండియన్ సూపర్ లీగ్లో సెంచరీలు నమోదు చేసిన ఏకైక బ్యాటర్గా రికార్డు క్రియేట్ చేశాడు హరిబ్రూక్ క్రిస్ గీల్ వంటి హిట్టర్లు కూడా ఈ ఫీట్ను సాధించలేకపోయారు టెస్టుల్లో సంజన ప్రదర్శనతో అదరగొడుతున్న హరి బ్రూక్ని ఐపీఎల్ రెండు వేల ఇరవై మూడు వేలంలో పదమూడు పాయింట్ రెండు ఐదు కోట్లకు కొనుగోలు చేసింది సన్ హైదరాబాద్ తన రేటుకి తగ్గట్టుగా రెండు మ్యాచ్ల్లో సరిగ్గా పదమూడు పరుగులే చేసిన హరిబ్రూక్ లక్నోతో జరిగిన మ్యాచ్లో మూడు పరుగులకే పెవిలియన్ చేరాడు కోర్టు తీసుకుని అట్టర్ ఫ్లాప్ అవుతున్నాడని హరిబ్రూక్పై తీవ్రమైన ట్రోలింగ్ వచ్చింది ఐపీఎల్లో నా పర్ఫార్మెన్స్ చూద్దామని వచ్చిన నా ఫ్యామిలీ మొత్తం ఇక్కడికి వచ్చారు మొదటి మూడు మ్యాచ్లు ఫెయిల్ అయ్యానని బాగా తిట్టి ఈ మ్యాచ్కి ముందే ఇంటికి వెళ్ళిపోయారు వాళ్ళు వెళ్ళిపోగానే బాగా ఆడతానని తెలుసు నా గర్ల్ ఫ్రెండ్ మాత్రం ఇక్కడే ఉంది తనను చూస్తుంటే సెంచరీ చేయడం చాలా సంతోషంగా ఉంది మా వాళ్ళు ఈ ఇన్నింగ్స్ చూసి షాక్ అవుతారని అనుకుంటున్నాను అంటూ నవ్వేశాడు హరి బ్రూక్ ఇక ఎస్ఆర్హెచ్ ఇన్నింగ్స్ అనంతరం హరి బ్రూక్ మాట్లాడుతూ స్పిన్ ఆడటంలో కాస్త ఇబ్బందికి గురైన మాట వాస్తవమే కానీ పవర్ ప్లేను వీలైనంత మేర సద్వినియోగం చేసుకోవాలని అనుకున్న ఆ తర్వాత మిడిల్ ఓవర్ స్ట్రైక్లో స్ట్రైక్ రొటేట్ చేస్తూ మార్కమ్ అభిషేక్ శర్మలకు సహకరించా వాళ్ళు అవుట్ అయిన తర్వాత ఆ బాధ్యతను నేనే తీసుకున్నా బాగా ఆడాలని మాత్రమే అనుకున్నా కానీ ఇలా సెంచరీ చేస్తానని ఊహించలేదు నేను బాగా ఆడతానని చెప్పేసి నా ఫ్యామిలీ ఇక్కడికి వచ్చింది కానీ కొన్ని కారణాల రీతే వాళ్ళు వెళ్ళిపోయారు నా గర్ల్ ఫ్రెండ్ మాత్రం ఇక్కడే ఉంది నా సెంచరీ ఎంజాయ్ చేయడం నాకు ఎంతో ఆనందంగా ఉందని హరి చెప్పాడు